హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ అండ్ కెరియర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం వైజాగ్ స్టీల్ విశాఖపట్నం యొక్క జాబ్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది రీసెంట్లీ నిన్న మొన్న రిలీజ్ అయింది. దీంట్లో మేనేజ్మెంట్ ట్రైనీ టెక్నికల్ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో టోటల్ 77 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో చూసుకుంటే మనం ఎలక్ట్రికల్కి 20 వేకెన్సీస్, మెకానికల్కి 31, మెటలర్జీకి 26, టోటల్ 77 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ జాబ్ నోటిఫికేషన్ మనం ఫుల్గా చూసే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా నేను చేసే ప్రతి జాబ్ అప్డేట్, డైలీ అప్డేట్స్ అనేది మీకు మెయిల్ ద్వారా మీరు పొందవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే బీటెక్ కానీ బీఈ కానీ ఉండాలి. ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా మెటలర్జికల్ ఇంజనీరింగ్లో. ఏజ్ లిమిట్ కానీ మనం చూసుకుంటే 1 డిసెంబర్ 2018కి మీ ఏజ్ అనేది మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏదైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏవేవి ఉన్నాయో అదే ఏజ్ రిలాక్సేషన్స్ ఇక్కడ వర్తిస్తాయి. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ కానీ మనం చూసుకుంటే స్టార్టింగ్ డేట్ వచ్చి 10 జనవరి 2019కి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు అప్లై చేయాలి. డిస్క్రిప్షన్లో దాని లింక్ నేను ఇచ్చాను. లాస్ట్ డేట్ వచ్చి 20 ఫిబ్రవరి 2019 సాయంత్రం 5 గంటలకి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో క్లోజ్ అయిపోతుంది. తర్వాత పేమెంట్ అనేది 22 ఫిబ్రవరి 2019 సాయంత్రం 5 గంటలకి పేమెంట్ గేట్వే అనేది కూడా క్లోజ్ అయిపోతుంది. దానిలోపే మీరు అప్లికేషన్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్ పే చేసేయాలి. అప్లికేషన్ ఫీజ్ కానీ చూసుకుంటే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చి 500 రూపీస్ ఉంటుంది, ప్లస్ జిఎస్టీ 18% పే చేయాల్సి వస్తుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే నిల్ ఫీజ్, ఏం ఫీజ్ లేదు. పేమెంట్ మోడ్ వచ్చి గేట్వే బై యూజింగ్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పే చేయాల్సి వస్తుంది. ఈ వేకెన్సీ బ్రేకప్ అనేది మనం నోటిఫికేషన్లో కానీ చూసుకుంటే కేటగిరీ వైజ్ ఉన్నాయి, కాస్ట్ వైజ్. దీంట్లో అన్రిజర్వ్డ్కి 10 ఉన్నాయి, ఓబీసీకి 5, ఎస్సీకి 4, ఎస్టీకి 1 ఎలక్ట్రికల్ బ్రాంచ్లో. దాంట్లో రిజర్వ్డ్ పోస్టులు కొన్ని ఉన్నాయి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి టోటల్ వీళ్ళకి 11 ఉన్నాయి డిఫరెంట్ కేటగిరీస్లో మొత్తం కలిపి. తర్వాత మెకానికల్కి కానీ మనం చూసుకుంటే 31 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 15 వచ్చి అన్రిజర్వ్డ్, 9 వచ్చి ఓబీసీ, 5 వచ్చి ఎస్సీ, 2 వచ్చి ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి. మెటలర్జీలో చూసుకుంటే 26 టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 14 వచ్చి అన్రిజర్వ్డ్, ఓబీసీకి 7, ఎస్సీకి 3, ఎస్టీకి 2. టోటల్ కానీ మనం చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 39, ఓబీసీకి 21, ఎస్సీకి 12, ఎస్టీకి 5 ఉన్నాయి. తర్వాత మన శాలరీ చూసుకుంటే శాలరీ ఎలా ఉంటుంది అని చూసుకుంటే ట్రైనింగ్ పీరియడ్లో స్టార్టింగ్ 20,600 ఉంటుంది. తర్వాత 3% ఉంటుంది ఇంక్రిమెంట్, దాంతోపాటు 46,500 టోటల్ ఉంటుందన్నమాట మ్యాక్సిమం. తర్వాత కంప్లీట్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ 24,900 ఉంటుంది విత్ 3% ఇంక్రిమెంట్, ప్లస్ మ్యాక్సిమం వచ్చి 50,500 ఉంటుంది మ్యాక్సిమం బేసిక్ పే. అదే కాకుండా చాలా దీంట్లో అలవెన్సెస్ అవి ఇవి కూడా ఇస్తారు. ఇంకా దీని యొక్క జనరల్ ఇన్స్ట్రక్షన్ మొత్తం ఫుల్ డీటెయిల్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇచ్చాను, నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. తర్వాత ఫుల్ అఫీషియల్ వెబ్సైట్ ఎలా అప్లై చేయాలి మొత్తం అక్కడ మీకు దొరికిపోతుంది. అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు దాన్ని బట్టి అప్లై చేసుకోండి. తర్వాత నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను ప్రతిరోజు మీ ముందుకి తీసుకుని వస్తాను. ప్రతిరోజు మీకు ఈమెయిల్ దొరికిపోతుంది. ఒకవేళ మీరు నా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ బటన్ కానీ ప్రెస్ చేస్తే బాగా చదవండి, తప్పకుండా జాబ్ సంపాదిస్తారు. నాకు కాన్ఫిడెంట్గా ఉండండి. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే. ప్రతి అడుగు ముందుకే వెయ్యండి. థ్యాంక్ యూ.